हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल्लो इंस्टेंट अप्पटिकप्पुडु तैयार चेसुकुने स्वीट पोंगनाल गुरिंचि तेलुसुकुंदामु। अवि कूडा हेल्दीगा गोधुम पिंडितो वंडि टेस्ट चाला चाला बागुंटायि, सूपर साफ्ट गा उंटायंडि। ई पोंगनालु పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట। పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదైనా క్విక్ గా చేయాలనుకున్నప్పుడు ఈ స్నాక్ ని తయారు చేయండి, చాలా ఇష్టంగా తింటారు। తయారు చేసుకునే టైం కూడా చాలా తక్కువండి। ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము। ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలి, అందుకోసం నేను ఇక్కడ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు నలగొట్టిన బెల్లం వేసుకోవాలి। ఇందులోకి అర కప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లం కరిగేంత వరకు 2-3 నిమిషాల పాటు కరిగించుకోవాలి। కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఇలా బెల్లాన్ని కరిగించుకోవడం వల్ల ఇందులో ఏమైనా నలకలు ఏదైనా ఇసుక ఉంటే మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు, అంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట। సో బెల్లం కాసేపటికి కరిగిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడైతే పిండి కలుపుకుందాము। అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి। ఏ కప్పుదైతే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి అండి। ఇందులోకి పావు కప్పు దాకా బియ్య పిండి వేసుకోవాలి। ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు బియ్య పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి, అంటే సూజీ ఉప్మా రవ్వ అంటారు కదండి అదన్నమాట। ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్వీట్ పొంగనాలకి। అలాగే మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇలాచీ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను। అదే విధంగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి। ఈ పచ్చి కొబ్బరి తురిమి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటాయన్నమాట పొంగనాలు। అదే విధంగా మనం స్వీట్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది। ఇప్పుడైతే ఇందులోకి మనం బెల్లం నీళ్ళని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని ఫిల్టర్ సహాయంతో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి। ఒకేసారి నీళ్ళంతా కూడా పోయకండి, మరీ లూజ్గా కూడా అవ్వచ్చు అన్నమాట బ్యాటర్ అనేది। సో కొద్ది కొద్దిగా ఈ బెల్లం నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట। నాకైతే ఇక్కడ ఈ బెల్లం నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి, ఇంకొద్దిగా నీళ్లు లేదా పాలు యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తున్నానండి, మనకి దోశపిండి కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి, లేదా కాచి చలార్చిన పాలైనా కూడా వాడుకోవచ్చు, ఈ రెండింటిలో ఏదైనా మీరు వాడుకోండి। మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది దోశపిండిలా ఉండాలండి, సేమ్ అలా ఉంటే సరిపోతుంది। ఇక్కడైతే పిండి రెడీ అయిపోయింది, ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి। ఈ లోపు పిండి ఇంకా సనారి దగ్గర పడుతుందన్నమాట, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది। ఇక్కడ చూపిస్తాను చూడండి గరిటెతో, ఇలా ఉంటే థిక్ కన్సిస్టెన్సీ, మనకి పొంగనాలు చాలా చక్కగా పొంగుతాయి అన్నమాట। ఇందులోకి ఇంకా వంట సోడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి। సో మనం ఇప్పుడు స్టవ్ మీద పొంగనాలు వేసుకునే పెన్నం పెట్టుకొని ఒక్కొక్క గుంటలోని కొద్ది కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేడి చేసుకోండి। ఇలాంటి స్వీట్ పొంగనాలకి నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలాగా ఒక్కొక్క గుంటలోనూ నెయ్యి లేదా ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ పిండితో ఫిల్ చేసుకుందాము। పిండి మొత్తం గుంటల్లోకి నింపేయకుండా 3/4 వరకు వేసుకోండి, ఎందుకంటే ఇవి బాగా పొంగినట్లుగా అవుతాయండి తర్వాత। సో ఇలా అన్ని గుంటల్లోనూ పిండి ఫిల్ చేసుకున్న తర్వాత చివరగా పైనుండి కొంచెం నువ్వులు యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది, తినేటప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట। లేదా మీరు పిండిలో డైరెక్ట్గా ఒక 2 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి। ఇలా నువ్వుల్ని కూడా పైన చల్లుకున్న తర్వాత ఈ పాన్ మీద మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, అప్పుడే ఈ వెనక చక్కగా కుక్ అయిపోతాయి। ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఈ పొంగనాలు రెండవ వైపుకి ఫ్లిప్ చేసుకుందాము। మీరు గమనించినట్లయితే ఎంత చక్కగా పొంగాయో చూడండి పైకి, అలాగే ఎంతో సాఫ్ట్గా ఉన్నాయండి। ఇప్పుడు అన్నిటినీ కూడా మరోవైపుకి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఇలాగే ఇంకొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే అడుగు భాగం కూడా చక్కగా వేగుతాయన్నమాట, లోపల పిండి అంతా చక్కగా ఉడికిపోతుంది। మరొక 3 నిమిషాల తర్వాత వీటిని రెండవ వైపుకి ఫ్లిప్ చేసుకుందాము, అడుగు భాగం కూడా చక్కగా ఉడికిపోయాయి। సో వెంటనే వీటిని పక్కకు తీసేసుకుందామండి, మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే పొంగనాలు వేసేసుకోవడమే, చాలా అంటే చాలా సింపుల్ అండి ప్రాసెస్ అనేది। మనం పిండి కలుపుకోవడం ఒక్కటే అనమాట, ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే చాలు, చాలా చక్కగా పొంగుతాయి। ఇందులోకి మనం వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అయినా కూడా చాలా చక్కగా పొంగుతున్నాయి చూడండి। సో ఈ ఇన్స్టెంట్ స్వీట్ పొంగనాలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి। ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ స్నాక్ అనేది చాలా క్విక్గా తయారు చేసి పెట్టొచ్చండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట। సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।